హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జుట్టు చాలా ఫాస్ట్గా హెల్తీగా పెరగడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ని వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చెప్పిన విధంగా నూనెని వాడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే మీకు రాక ఉండదండి అంత ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ నూనె అనమాట ఇది దీన్ని కనుక మీరు ఖచ్చితంగా కరెక్ట్గా వాడితే రిజల్ట్ ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది అదే విధంగా జుట్టు నల్లగా అవుతుంది జుట్టు చాలా త్వరగా పెరగడానికి కూడా ఈ నూనె చాలా మంచిదండి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ నూనెని తయారు చేసే విధానం అలాగే తర్వాత దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నూనెని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడే స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఉండదు ఆ కడాయిలోకి ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు కొబ్బరి నూనెని వేసుకోవాలి మనం ఈ నూనెని ప్రిపేర్ చేసుకోవడానికి వేరే ఏ నూనెని కూడా వాడకూడదు కొబ్బరి నూనెని మాత్రమే వాడాలి ఒకటిన్నర కప్పు కొబ్బరి నూనెని కడాయిలోకి వేసుకొని స్టవ్ మీద అలాగే పెట్టండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పిడంతా కరివేపాకుని బాగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మీ చేతితో ఒక గుప్పిడంతా వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ మెంతులని కూడా మిక్సీ జార్ లోకే వేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని తీసుకోవాలి అలా అనేసి బాగా ఫైన్ గా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పౌడర్ అయితే చాలన్నమాట అలా కరివేపాకుని అలా మెంతులని గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత ఈ స్టవ్ వెలిగించుకోవాలన్నమాట మనం కొబ్బరి నూనెని వేసి పెట్టుకున్నాం కదా కడాయిని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు నూనెని వేడవ్వనివ్వాలి నూనె వేడైన తర్వాత వెంటనే ఫ్లేమ్ని లోలోకి చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే కరివేపాకు మిక్స్ ఉంది కదా దాన్ని నిదానంగా నూనెలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడిగించుకోవాలి ఫ్లేమ్ని ఎక్కువ పెట్టి ఉడిగించకూడదనమాట ఫ్లేమ్ని తక్కువ పెట్టుకొని మాత్రమే ఈ నూనెని ప్రిపేర్ చేసుకోండి అయితే మాత్రమే నూనె కరెక్ట్గా రెడీ అవుతుంది అలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడిగించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పటిలోకి మన నూనె కలర్ చేంజ్ అయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నూనెని కంప్లీట్ గా చల్లారనివ్వాలి కంప్లీట్ గా నూనె చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటల్లోకి వడగట్టుకుని టైట్ గా మూతబెట్టి పెట్టుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పాడవ్వకుండా ఉంటుందన్నమాట నూనెని కంప్లీట్ గా చల్లారిన తర్వాత వేసి పెట్టుకుంటే మాత్రమే దీన్ని స్టోర్ చేసుకోగలము లేకపోతే నూనె త్వరగానే పాడైపోతుంది అనమాట అందుకని నూనె కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే బాటిల్లోకి వేసి పెట్టుకోండి అది కూడా ప్లాస్టిక్ బాటిల్లోకి వేసుకుంటే మంచిది కాదు కాబట్టి గ్లాస్ బాటిల్లోకి మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోండి మన హెయిర్కి కూడా మంచిది నూనె కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న కరివేపాకు నూనెని ఇప్పుడు జుట్టు పెరగడానికి అలాగే జుట్టు రాలడం తగ్గడానికి దాంతోపాటు జుట్టు నల్లగా స్ట్రాంగ్గా అలాగే హెల్తీగా అవ్వడానికి ఎలా వాడాలో ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను ఈ నూనెని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయకముందు స్కాల్ఫ్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి అలాగే జుట్టు కుదుళ్ళకి కూడా బాగా పట్టించి ఒక నాలుగు నిమిషాల వరకు స్కాల్ఫ్లో మసాజ్ చేసుకోండి అలా మసాజ్ చేయడం వల్ల జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది ఎందుకంటే తలలో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి జుట్టు చాలా బాగా పెరుగుతుంది అనమాట దాంతోపాటు జుట్టు రాలిపోతుంటే అది కూడా తగ్గుతుంది అలా జుట్టు మొత్తం అంతా కూడా ఈ నూనెని బాగా పట్టించిన తర్వాత ఒక గంట తలలో అలాగే పెట్టుకోండి మీకు వీలైతే ఒక గంట పెట్టుకుంటే మంచిది లేకపోతే ఒక ముప్పై నిమిషాల వరకు పెట్టుకొని తర్వాత మైల్డ్ షాంపూని వాడి నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటే చాలు ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడు సార్లు వాడొచ్చు అనమాట చాలా న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ నూనె అండి ఇది ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా వాడి తర్వాత మీ రిజల్ట్ని కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్